హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రెండు రికార్డుల్ని సాధించేందుకు చేరువలో ఉన్నాడు. రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో శనివారం జరగనున్న రెండో T20లో కోహ్లీ ఈ రికార్డులను సాధించే అవకాశం ఉంది. అంతర్జాతీయ T20లో 204లను సాధించడానికి కోహ్లీ 1 దూరంలో ఉన్నాడు. రెండో T20లో విరాట్ కోహ్లీ 4 కొడితే 204లు సాధించిన 3 క్రికెటర్ గా అరుదైన ఘనత సాధిస్తాడు. ఇప్పటి వరకు T20లో కేవలం 2 మాత్రమే 204ల రికార్డ్ ని అందుకున్నారు. అందులో ఒకరు శ్రీలంకకు చెందిన తిలకరత్నే దిల్షాన్, మరొకరు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన మొహమ్మద్ షహజాద్. నిజానికి ఢిల్లీ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి T20లో 204ల మార్కును విరాట్ కోహ్లీ చేరుతాడని భావించినా అది జరగలేదు. తొలి T20లో 11 బంతులను ఎదుర్కొని కేవలం 3 సిక్స్ల సాయంతో 26 పరుగులు చేశాడు కోహ్లీ. ఈ మ్యాచ్ లో 1 కూడా కొట్టకపోవడం విశేషం. ఇక న్యూజిలాండ్ పర్యటనకు ముందు ఆస్ట్రేలియాతో ముగిసిన T20 సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ నాటికే కోహ్లీ 199 బౌండరీలు సాధించాడు. ఆసీస్ భారత్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా జరగాల్సిన 3 T20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో 204ల మార్కును చేరుకునేందుకు కోహ్లీకి కొంత ఆలస్యమైంది. ఇక రెండో రికార్డు విషయానికి వస్తే, అంతర్జాతీయ T20లో 2 అత్యధిక పరుగుల్ని సాధించడానికి కోహ్లీ 11 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ T20లో 1878 పరుగులతో 3 స్థానంలో ఉన్నాడు. కోహ్లీకి ముందు శ్రీలంక క్రికెటర్ దిల్షాన్ 1889 పరుగులతో ఉండగా, తొలి స్థానంలో బ్రెండన్ మెక్లమ్ 2140 పరుగులతో ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.